తెలంగాణకు పైసలు రాదా పరక రాదా మోడీసారి మెడలు పంచుదాము ఎట్టనన్న చేద్దాము మన పైసలు మనం గుంజుకొచ్చుకుందాము అని రేవంత్మయ్య గగ్గోలు పెడుతుంటే కేసీరావయ్య అట ఇంకో కొత్త ఆలోచన చేస్తుండట అసెంబ్లీకి రాకుండా అసలు ఏం చేస్తుండంటే చూద్దాం పది మా మాజీ ముఖ్యమంత్రి రావయ్య అసెంబ్లీలో అడుగు పెడతలేడు అడుగు పెడతలేడు అని రేవంతమయ్య రేస్ రేసు గగ్గోలు పెట్టి మొత్తుకుంటుంటే హమ్ కేసీ రావయ్య లోపటంగా ఎంత ముద్దిగల పనిచేస్తుండో ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్ విలిపించుకొని ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలకు మంచిగా తమాషిగా పాఠాలు నేర్పుతుండట ఏమని ఏంది ఏం కదా అంటే మనం ఏ దెబ్బతోని మనల్ని ఇచ్చేసిర్రో దేని మీద చూపించి మనల్ని కిందికి నూగిర్రో ఏదైతే ముందర చూపించి బదనాలు చేసి మనల్ని పాతాలను దొక్కిర్రో గదే ముంగటేసుకోవాలి ఆ ఓడిపోయినా కానీ మనం గెలుపు వెతుక్కోవాలి అది ఈ రకంగా కాళేశ్వరం కథ మొత్తం ఇప్పి చెప్పాలి మీరు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు నాడు అందరు గుంపు కట్టుకొని కాళేశ్వరం పోవాలి కాళేశ్వరం కథ ఏందో జనాలకు తెలంగాణ జనాలకు పూజ గుచ్చినట్టుగా తోచిపోకుండా ఇప్పి చెప్పాలి దాని చరిత్ర ఏమన్నా అంటే పర్య చూపించి ఇగో మనల్ని ఈ రకంగా అడుగు పట్టించరు కాబట్టి మీరు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు నాడు తప్ప తప్పకుండా కార్యవశ్వరం పోవాలని కంకణం కట్టినాడు నువ్వు రా కేసీరావయ్య అమ్మా పెద్ద మనిషి ఏమో అనుకుంటే ఏదో ఆలోచన బాగానే చేస్తుండళ్ళు అరే కేసీరావయ్య రావయ్యా అసెంబ్లీకి రావయ్యా మన తెలంగాణకు నిధులు వస్తలేవు మోడీ మనల్ని ముక్సకిన ఉన్నాడు మనకు పైసలు ఇస్తలేడు నిధులు ఇస్తలేడు అటు చంద్రబాబుకు ఇటు నితీష్ కుమార్కు అటు బీహార్కు ఏపీ పంపించిన కానీ మనకు నయా పైస తూటి పైసలు ఇస్తలేడు పాటు మనం అందరం బదులుకొని కూడగట్టుకొని మోడీని అడుగుదాం రావయ్యా అంటే ఆయన లోపడంగా గీఎవాలని చేస్తున్నాడు అను మొత్తానికి కేసీరావయ్య ఉపాయం మరి ఇంకా రేపు రేపు ఇంకేముంటుంది లో ఇప్పటికైతే గీత నడిపిస్తుండు నేను విననంటే ఈనను ఎవ్వరి మాట వినను నేను కొటారి కొమ్మలే కూర్చుంటా ఈ తగ్గేదే ఇగో ఇట్లా ఉంది ఇప్పుడు నా వ్యవహారం అని గా రకంగా మొత్తుకుంటున్నాడు ఒక కూరగాయ ఇక మరి ఆ కూరగాయకు ఇంకా ఎవరు తోడైతుర్రు ఏం కదా ఇందాం